ابھی تھوڑی دیر میں کر رہا ہوں ٹھیک ہے రామోజీరావు గారు దేశ రాజకీయాలలో పత్రికా రంగంలో ప్రసార రంగంలో ఆద్యుడు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు వ్యాపారంలో కానీ ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగు పెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి, ఆయనది నిర్యాణం.